తమ్ముడో చెల్లే, నీ పేరెంట్స్ సరైన వారు కానంత మాత్రాన నువ్వు దారి తప్పాలని రూలేమి లేదు. నీ తండ్రి సరైన వాడు కానంత మాత్రాన నీ ఇష్టానుసారంగా జీవించాలని రూలేమి లేదు. ప్రియ సహోదరి, నీ తల్లి ఒకవేళ నేను సరిగా పెంచినంత మాత్రాన నీ ఇష్టానుసారంగా నువ్వు ఆలోచించి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తించి, ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? నీకు నష్టం కాదా సహోదరుడా? నీకు నష్టం కాదా? నా తండ్రి తాగుతున్నాడు కాబట్టి నేను తాగుతా, ఇప్పుడు ఎవరి ఆరోగ్యం పాడవుతుంది? నీ ఆరోగ్యం పాడవదా? తాగి ఒకవేళ నువ్వు డ్రైవ్ చేస్తే, తాగి ఒకవేళ నువ్వు బైక్ మీద వెళ్తే ఎవరి ప్రాణం పోతుంది? నీ ప్రాణం పోదా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, రెండు కాళ్ళు విరిగిపోయిన తర్వాత, రెండు చేతులు కట్లు కట్టేసిన తర్వాత, ఒళ్ళంతా తెల్ల కట్లు కట్టేసిన తర్వాత డాక్టర్ వచ్చి, ఏమయ్యా ఏమైంది, ఏమైంది అయ్యా, ఇలా అయిపోయింది ఏంటి నీ పరిస్థితి అంటే, ఏం చేయమంటారు డాక్టర్ గారు, మా డాడీ తాగాడు కాబట్టి నేను తాగాను అని చెప్పుకుంటావా? చెప్పుకుంటావు? ఏం పర్లేదు డాక్టర్ గారు, ఏం పర్వాలా, కట్లు కట్టండి, ఏం పర్వాలా, మొత్తం బాడీ అంతా బ్యాండేజ్లు వేసేసాను, ఏం పర్వాలా, ఎందుకని, మా డాడీ తాగాడు కాబట్టి నేను తాగాను. మరి ఇప్పుడు దెబ్బలు ఎవరు భరిస్తారు? దెబ్బలు ఎవరు భరిస్తారు? నొప్పి ఎవరు భరిస్తారు? ఇరిగిపోయిన కాలు సంగతి ఏమిటి? నువ్వే కదా భరించాల్సింది, నువ్వే కదా ఎదుర్కోవాల్సింది. చెప్తున్నా, అందుకే ప్రభు పేరట, నీ తండ్రి తాగుతున్నాడని చెప్పి నేను తాగుతాను, ఆయన తిరుగుతున్నాడని చెప్పి నేను తిరుగుతాను అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు మూర్ఖుడివి, నువ్వు సరైన వ్యక్తిత్వం కలవాడివి కాదు. ఒక ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో చిన్నవాడు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు, త్రాగడం మొదలుపెట్టాడు, తిరగడం మొదలుపెట్టాడు, డబ్బును జలసాగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు, బహుగా పాడైపోయాడు. కానీ పెద్దోడేమో చక్కగా చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, కుదురుగా ఉంటాడు, చక్కగా వివాహం చేసుకున్నాడు, భార్య పిల్లల్ని కన్నాడు, బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ భార్యను బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు. చిన్నోడేమో భార్యను కొడుతూ, భార్యను తిడుతూ, బిడ్డలను చావగొడుతూ, వాళ్ళని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ, రోడ్డు మీదే పడుతూ, త్రాగుతూ, తందలాడుతూ ఉన్నాడు. జనానికి అర్థం కాల, వింతగా ఉందే, ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన ఇద్దరు సహోదరుల్లో ఒకడేమో చక్కగా బాగుపడ్డాడు, ఒకడేమో పూర్తిగా పాడైపోయాడు. ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు సహోదరుల్లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది, ఇంత భేదం ఎందుకు వచ్చింది అని ప్రశ్న వచ్చిన కొంతమంది స్థానికులు ఏం చేశారంటే, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, మాకేం అర్థం కావట్లేదయ్యా, మీ అన్నయ్య అంత బుద్ధిగా ఉన్నాడు, అంత బాగుపడ్డాడు, చక్కగా చదువుకున్నాడు, ప్రయోజకుడయ్యాడు, నువ్వేమిటి ఇలా పాడైపోయావు, త్రాగుబోతు అయిపోయావు, త్రాగేసి రోడ్ల మీద పడుతున్నావు, అందరి చేత చీ అనిపించుకుంటున్నావు, అసలు ఇంతగా ఇలా పాడైపోవడానికి ఎవరు నీకు కారణం అంటే, ఆ తమ్ముడు అంటున్నాడు, మా నాన్నే దీనికి కారణం అని చెప్పి అన్నాడు. ఎవరట? మా నాన్నే. ఎందుకని మీ నాన్న దీనికి కారణం? చిన్నప్పటి నుంచి మా నాన్న తాగుతూ ఉండేవాడు, అది చూస్తూ ఉండేవాడిని, పెగ్గల మీద పెగ్గలు తాగేవాడు, బాటిల్ మీద బాటిల్ తాగేవాడు. కాబట్టి అది చూసి 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 నాకు కూడా తాగాలనిపించింది. ఆయన వదిలిపెట్టిన బాటిల్ నెమ్మదిగా నెమ్మదిగా తాగడం మొదలుపెట్టా, వదిలిపెట్టిన గ్లాసులో అవి తాగడం మొదలుపెట్టా. మా నాన్న ఎప్పుడు చూసినా మా మమ్మీని కొడతా ఉండేవాడు. నాకు పెళ్ళయింది, ఇలా కొట్టాలేమో బెల్లానని చెప్పి నేను కొట్టడం మొదలుపెట్టా. తాగిన మైకుల్లో మమ్మల్ని పట్టించుకోకుండా మా డాడీ బయట రోడ్డు మీద పడేవాడు. ఆయనలాగా తాగి నేను కూడా రోడ్డు మీద పడుతున్నాను. మమ్మల్ని ఎప్పుడు కూడా చూసేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు, మేము తిన్నామా తినలేదా అనే లెక్కే ఉండేది కాదు. ఆయన అలవాట్లు నాకు వచ్చినాయి. ఆ త్రాగుడు మైకంలో, ఆ తిరుగుడు మైకంలో, నా పిల్లలు చదువుకుంటున్నారా లేదా, తింటున్నారా లేదా, నా భార్య వండిందా లేదా, ఇవేమి నేను పట్టించుకున్నా, నాకు టైం లేకుండా పోయింది. ఎందుకయ్యా అంటే, మా డాడీ ఎలా జీవించాడో నేను అలాగే జీవిస్తూ ఉన్నా, ఈరోజు ఇలా పాడైపోయానంటే కారణము మా డాడీయే. ఎంత దురదృష్టం! ప్రియ తండ్రి, రేపొద్దున నీ కుమారుడు సాక్ష్యం చెప్తే నీ గుండె పగిలిపోదా? ఈరోజు నేను ఇలా పాడైపోయానంటే కారణము నా తల్లే అని చెప్పి రేపొద్దున కాపురాన్ని కూల్చుకుని వచ్చిన నీ కూతురు ఆ మాట అంటే, నా ప్రియ తల్లి నీ గుండె పగిలిపోదా? కాబట్టి ప్రభు పేరు చెప్తున్నా, మాదిరికరమైన తండ్రిగా, మంచి తండ్రిగా, మంచి తల్లిగా బిడ్డలకు మంచి మార్గాన్ని, మంచి విలువలను నేర్పించే తల్లిదండ్రులుగా మీరున్నట్లయితే అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము.
ఓహో ఇప్పుడు నువ్వు పాడైపోవడానికి కారణం మీ డాడీయేనా? ఎస్, మా డాడీ వల్ల నేను పాడైపోయాను. ఆ స్థానికులు కాస్త అన్న దగ్గరికి వెళ్ళారు. అతనేమో చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఆత్మీయతను కాపాడుకుంటూ భార్య పిల్లలను సంతోషంగా హ్యాపీగా గడుపుతూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏయ్యా నువ్వు బాగా చదువుకున్నావు, బుద్ధిగా చదువుకున్నావు, నీకు ఎటువంటి దురలవాట్లు లేవు, చక్కగా పెళ్లి చేసుకున్నావు, భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటున్నావు, మంచి పేరు సంపాదించావు, మంచి ఆత్మీయుడని పేరు సంపాదించావు. ఇంత మంచి జీవితాన్ని జీవించడానికి కారణం ఎవరో చెప్తారా? కారణం ఎవరో చెప్తావా అని అంటే ఆ పెద్ద కుమారుడు చెప్తున్నాడు, మా డాడీయే అని చెప్పన్నాడట. ఎవరట? మా డాడీయే. మనకేమర్థం కాల? అదేమిటయ్యా పాడైపోవడానికి కారణం ఎవరో అని మీ తమ్ముడిని అడిగితే మా డాడీ అని చెప్పన్నాడు. బాగుపడడానికి కారణం ఎవరని అడిగితే మా డాడీ అని చెప్పంటున్నావు. ఏమిటి నీ స్టోరీ ఏమిటి చెప్పు అని చెప్పంటే అప్పుడు అతను అంటున్నాడు, అయ్యా చిన్న వయసులో ఉన్నప్పుడు మా డాడీ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, ఆకలితో అల్లాడిపోయేవాళ్ళం. మా మమ్మీ పక్కింటికి వెళ్ళి కొంచెం అన్నం తెస్తే, ఆ చద్దనం తెస్తే దాన్నే మేము రెండు ముద్దలు తిని నీళ్లు తాగి బతికేవాళ్ళం. మా మమ్మీ మా డాడీ కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే ఆమెతో పాటు మేము ఏడ్చేవాళ్ళం. ఆ చిన్న వయసులో నా హృదయంలో నాటుకుని పోయింది. ఏమని తెలుసా? నాకంటూ పెళ్ళైతే, నాకంటూ భార్య పిల్లలుంటే మాత్రం నా పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇలా పస్తులు ఉంచను, నా భార్యను ఈ విధంగా గాయపరచను. స్కూలుకు వెళ్ళడానికి ఫీజు కట్టే నాదుడు లేక, చక్కని బట్టలు వేసుకుందామంటే బట్టలు లేక, ఎంతో కాలంగా మేము చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అందరూ మమ్మల్ని చూసి హేళన చేస్తూ ఉంటే సిగ్గుతో తల వంచుకున్నప్పుడు నా మనసులో నిర్ణయం తీసుకున్నా. ఏమని? నా పిల్లలు ఎప్పుడు కూడా బట్టలు లేకుండా అల్లాడిపోవడానికి వీలు లేదు. వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టేవాళ్ళు లేక దిక్కుమాలిన వారిగా వారి దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడానికి వీలు లేదు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా. ఏమని? నా పిల్లలు చక్కగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి, పెద్దవాళ్ళు కావాలి. ఏమైతే నా తండ్రి చేస్తున్న తప్పులు నేను చూశానో, ఆ తప్పులు వల్ల మేము ఎంతగా నష్టపోయామో, ఎంతగా బాధించబడ్డామో, ఎంతగా వేధించబడ్డామో, ఎంతగా ఏడ్చామో, ఇప్పటికీ నాకు జ్ఞాపకమే. నా భార్య నా పిల్లలు ఆ విధంగా ఏడవకూడదని, ఆ విధంగా అల్లాడిపోకూడదని ఆ చిన్న వయసులోనే నేను బహు జాగ్రత్తగా నా జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటూ కష్టపడి చదివి ప్రతి పైసా జాగ్రత్త పెట్టుకుని ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. దయచేసి గమనించండి, ఒకే తండ్రికి పుట్టిన కుమారుడు, ఒకే తండ్రికి పుట్టిన మరొక కుమారుడు. ఒకడేమో ఏం చేశాడు, తండ్రిలో ఉన్న అవలక్షణాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వాడి హృదయ స్థితి అది. పాడైపోయాడు ఎప్పుడు ఏం చేస్తాడు? పాడైపోయే వాళ్ళని చూస్తాడు, పాడైపోయే వాళ్ళతో జత కడతాడు. అందుకే బైబిల్ ఏముంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను కూడా పాడు చేస్తుంది. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గమున నిలవక. ఎందుకని? నువ్వు అక్కడ కూర్చున్నా, నిలిచినా, నడిచినా తప్పక నువ్వు కూడా వాళ్ళతో పాటు జత కడతావు. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారము మనం దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని జీవించినట్లయితే ఎంత బాగుంటుంది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, చిన్న కొడుకేమో తండ్రి పాడైపోతే ఆ పాడైపోయిన జీవితాన్ని చూసుకుంటూ తాను పాడైపోయాడు. ఈరోజు నువ్వు ఎవరివి? నీ రూమ్మేట్స్ని చూస్తూ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి, వాళ్ళు తాగుతున్నారు కాబట్టి, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి, వాళ్ళను చూసి ఇంతకుముందు బుద్ధిగా ఉండే నీవు, ఇంతకుముందు బాగుండే నీవు, ఇంతకుముందు క్రమశిక్షణ కలిగిన నీవు, ఇంతకుముందు భక్తి కలిగిన నీవు, ఇంతకుముందు సాక్ష్యము కలిగిన నీవు, నీ స్నేహితులతో పాటు పాడైపోయేవాడిగా ఉన్నావా? అయితే జాగ్రత్త, దానికి తగిన వేళ నువ్వు చెల్లించక తప్పదు. లేదా నీ రూమ్మేట్స్ సరైన వారు కాదని, ప్రియ సహోదరి, నీ రూమ్మేట్స్ సరైన వారు కాదని, వారి జీవిత విధానం సరైనది కాదని, వారు కలిగిన ఫ్రెండ్షిప్లు సరైనవి కాదని, వారు రాత్రులు హాస్టల్కి ఆలస్యంగా వస్తున్నారని, సాటర్డే సండే కనీసం హాస్టల్లో ఉండడం లేదని, వారు మాటిమాటికి హాస్పిటల్స్కి వెళ్తున్నారని, ఏమిటో కారణం తెలుసుకుంటే అబార్షన్స్ చేయించుకుంటున్నారని, ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు ఏం చేయాలి నువ్వు? నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరం లేదా? అయ్యో నా తల్లి నా తండ్రి కష్టపడి చెమట కార్చి రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతి నెల నాకు ఫీజు పంపిస్తున్నారు, హాస్టల్ ఫీజు పంపిస్తున్నారు, చదువు కోసం డబ్బులు పంపిస్తున్నారు, ఎన్నో కళలు కంటున్నారు, వారి కళ్ళన్నీ కూడా కళ రాసి నేను ఎలా వెళ్ళతో పాటు తిరుగుతాను,
వీళ్ళతో పాటు జీవిస్తాను, వీళ్ళతో పాటు నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను అని చెప్పి వారిని చూసి హెచ్చరికను పొందుకొని నీ జీవితాన్ని దిద్దుకుంటావో లేదా వాళ్ళతో పాటు కలిసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో అది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంది. అడుగుతున్నాను ఈరోజు, నీ బుద్ధి ఎలాంటి బుద్ధి? పాడైపోయేవారిని చూసి పాపము చేసేవారిని చూసి పరుగులు తీసే బుద్ధో? పాడైపోయేవాళ్ళు పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఆ తర్వాత పొందుకుంటున్న నష్టాన్ని చూసి, ఆ తర్వాత పొందుకుంటున్న అనారోగ్యాలు రోగాలు చూసి, ఆ తర్వాత పొందుకుంటున్న అవమానాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడే వివేకము కలిగిన వ్యక్తివో? హూ ఆర్ యూ? ఎలీమెలెకు తప్పుడు మార్గంలో వెళ్ళాడు, తన కుమారులు అనుసరించారు. కనీసం తల్లి కన్నా బుద్ధి ఉండాల్సింది, నయోమి కన్నా బుద్ధి ఉండాల్సింది, కనీసం తనన్న మాట చెప్పాల్సింది, ఇది మంచి మార్గం కాదని చెప్పి హెచ్చరించాల్సింది. ఎందుకు నయోమికి బుద్ధి లేదని చెప్పి అంటున్నాను? కారణం తెలుసా? భర్త కాబట్టి ఒకవేళ భర్త తీర్మానానికి విలువిచ్చి, భర్త కాబట్టి భర్త మాట వినాలి కాబట్టి ఒకవేళ తనతో పాటు వెళ్ళినప్పటికీ భర్త చనిపోయిన తర్వాత ఏం చేయాలి ఈ నయోమి? చెప్పండి, ఏం చేయాలి? భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు మిగిలిపోయారు, అప్పుడు ఈ నయోమి ఏం చేయాలి? అయ్యా, మీ నాన్న తీసుకున్న తీర్మానం మంచిది కాదు, మనం మోయాబు దేశానికి రావాల్సిన వారం కాదు. ఎవరైనా మోయాబు దేశస్థుల కింద నివసిస్తున్నా, మోయాబీయుల యొక్క పరిపాలన కింద ఉన్నా అది ఎప్పుడు సాధ్యమయ్యా అంటే కేవలము ఇశ్రాయేలు పాపిష్టి పనులు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారిని శిక్షించడానికే వారిని మోయాబు దేశానికి అప్పగించాడు. ఇది శిక్షకు సాదృశ్యము. మనం ఇక్కడ రావాల్సిన వారం కాదు, వచ్చి శిక్ష భరించిన అవసరం లేదు. మీ తండ్రి తెలుసో తెలియకో తప్పు చేసి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, కానీ మనం మాత్రం మన దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పాలా వద్దా? చెప్పాలి. మరి చెప్పిందా మహాతల్లి? ఏం చేసిందో బైబిల్ ఉంచుతారండి. ఋతుగ్రంథము 2:3 ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు, అనగా నయోమియు, ఆమె ఇద్దరు కుమారులను ఏంటంట నిలిచి ఉండిరి. ఏం పని నయోమి? నీ కొడుకులను పెట్టుకుని మోయాబు దేశంలో ఉండాల్సిన పని ఏంటి నీకు? నీ బుద్ధి సరైంది అయితే. అందుకే చెప్తున్నా, అటు ఎలీమెలెకు తండ్రిగా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు, ఇద్దరు కొడుకుల్ని రాంగ్ మార్గంలో తీసుకెళ్ళాడు. మరి తల్లి సంగతి ఏమిటి? ఆమె అంతే, నయోమి, ఎలీమెలెకు ఇద్దరు కుమారులు బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళకూడని మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు, భర్త చచ్చిపోయినప్పుడు కళ్ళు తెరవాల్సింది నయోమి, బుద్ధి తెచ్చుకోవాల్సింది నయోమి, కొడుకులను కూర్చోబెట్టి మాట్లాడాల్సింది నయోమి. అయ్యా, మీ నాయన మనల్ని బ్రతికిస్తానని చెప్పి వచ్చి తీసుకొచ్చాడయ్యా, ఆఖరికి మనల్ని అన్యాయం చేసి చచ్చిపోయాడు, తానే బ్రతకలేకపోయాడు, ఇంక మనల్నేం బ్రతికిస్తాడు? ఈ ప్రాంతం మంచిది కాదు, ఈ దేశం మంచిది కాదు, ఈ మోయాబు దేశం మనకు క్షేమకరమైన ప్లేస్ కానే కాదు. మనకు క్షేమకరమైన ప్లేస్ ఏదైనా ఉందయా అంటే యెహోవా రెక్కల క్రిందే మనం క్షేమంగా సురక్షితంగా ఉండగలము. మనం వెళ్ళిపోదాం. లెట్ అస్ గో బ్యాక్ టు అవర్ గాడ్. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, క్షమించగలిగిన, కనికరించగలిగిన, తిరిగి స్వీకరించగలిగిన, అంగీకరించగలిగిన, ఆశ్రయము ఇవ్వగలిగిన దేవుని దగ్గర మనం వెళ్ళిపోదామయ్యా అని చెప్పాల్సింది నయోమి. చెప్పలా. తండ్రి అలాంటోడే, తల్లి అలాంటిదే. ఇంక కొడుకులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అలాగే తయారయ్యారు. అందుకే చెప్తున్నా ఈరోజు, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, నువ్వు ఎలాంటి వాడివి? కళ్ళ ముందే దేవుడు శిక్షిస్తున్నా, ఆ శిక్షను నువ్వు కళ్ళారా చూస్తున్నా? చేసిన తప్పులను బట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు, నీ ఇంటి మీదకు వచ్చి పడుతున్నా? ఒకరి తర్వాత మరొకరికి రోగాలు వస్తున్నా, ఒకదాని తర్వాత మరొక నష్టం కలుగుతున్నా, ఇబ్బందులు వస్తున్నా? నీ కళ్ళ ముందే నువ్వు కలిగి ఉన్నది ఒక్కొక్కటి 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 నీకు దూరం అవుతున్నా? కళ్ళు తెరవే, జీవితాన్ని దిద్దుకోవే, బ్రతుకును మార్చుకోవే, దేవుని సన్నిధికి రావే, దేవునికి నీకున్న జీవితాన్ని లేక మిగిలిన జీవితాన్ని అప్పగించుకోవే,
నీ తప్పును తెలుసుకొని కళ్ళు తెరిచి, ఎందుకని ప్రభువా మమ్మల్ని క్షమించు, రాకూడని చోటికి వచ్చావు, తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నావు, నిన్ను విడిచిపెట్టడము అది బహుఘోరము, నువ్వు లేని జీవితము అది శాపము, నిన్ను నీ సన్నిధిని విడిచి మేము మోయాబు దేశానికి రావడము అది భయంకరమైన శిక్ష, మా మీదే మేము శిక్షను వేసుకున్నాం, నిన్ను కాదని శిక్షను మా నెత్తి మీదకు తెచ్చుకున్నాం, అయా మమ్మల్ని క్షమించు, అయా మమ్మల్ని కనికరించు, కిల్యోను మహులోను వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోదాం పదండి, మన దేవునికి దూరంగా ఉండి మనమేమీ సాధించలేము. చెప్పాల్సింది తల్లి, ఒకవేళ నీ ఇంట్లో సమస్యలు వచ్చి పడి, నీ భర్త చేసిన పొరపాట్లను బట్టి, నీ భర్త వేసిన వేషాలను బట్టి, చేసిన మోసాలను బట్టి నీ కుటుంబం ఈరోజు నష్టాల గుండా వెళ్తున్నట్లయితే, నీ కొడుకులను కూర్చోబెట్టి, నీ కుటుంబాన్ని కూర్చోబెట్టి వారితో మాట్లాడు, అయ్యా మీ నాయన దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు, అందుకే మన జీవితంలో మన కుటుంబంలో ఇన్ని నష్టాలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇక్కడి నుంచి అయినా మనం ప్రభు దగ్గరికి వెళ్దాం పదండి, ప్రభువును ఆశ్రయిద్దాం పదండి, మన కుటుంబాన్ని తీసుకెళ్ళి ఆ ప్రభు చేతిలో పెడదాం పదండి, ఆయన కనికర సంపన్నుడు, కృప చూపించే నాథుడు, తప్పక మనల్ని ఉద్ధరిస్తాడు, మన జీవితాలను ఒడ్డుకు చేరుస్తాడు, లెట్స్ గో టు హిమ్, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పు ప్రియ తల్లి, అది నీకు నీ బిడ్డలకు క్షేమం. నీ భర్త మంచివాడు కాకపోవచ్చు, మోసగాడే కావచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకుని నిన్ను నీ బిడ్డలను నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టి తిరిగే ఒక తిరుగుపోతే కావచ్చు, నీకు ఏ ఆధారం లేకుండా పోయి ఉండొచ్చు, నిన్ను పట్టించుకునేవాడు, ఆదరించేవారు, చేరదీసేవాళ్ళు, నీకున్న అవసరాలు తీర్చేవాళ్ళు లేకపోవచ్చు, అన్నంత మాత్రాన నువ్వు నీ బిడ్డలు చావనవసరం లేదు, అన్నంత మాత్రాన నువ్వు దిక్కుమాలిన దానిగా ఎందుకు వచ్చింది బ్రతుకని చెప్పి విషయం తాగనవసరం లేదు, ఎందుకని ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో దాచుకునవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించడం లేదా, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? ప్రియా సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాను, నీ భర్త గురించి నేను మాట్లాడుతున్నాను, నీ కుటుంబంలో జరుగుతున్న సంగతులే నేను మాట్లాడుతున్నాను, నువ్వు చనిపోవడం అవసరం లేదు, నువ్వు పక్షుల కంటే శ్రేష్ఠమైన దానివి, నీ భర్త చేసిన అన్యాయాన్ని బట్టి నువ్వు చనిపోయిన అవసరం లేదు, నీ బిడ్డలను చంపుకోని అవసరం లేదు, కానీ నిన్ను నీ బిడ్డలను తీసుకొచ్చి ఈ ప్రపంచం మొత్తాన్ని ఏ ఆధారం లేకుండా పోషించగలుగుతున్న ఆ దేవుని చేతిలో పెట్టు, నిన్ను ఏ లోటు లేకుండా పోషించగల దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరా, కనీసం ఈరోజైనా కళ్ళు తెరువు, దేవునికి వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి, దేవునికి దూరంగా వెళ్ళిపోవడాన్ని బట్టి, నీ శరీరాన్ని కువ్వబెట్టుకుంటూ, నీ శరీరాన్ని పాపంతో నింపుకుంటూ చేసిన పాపిష్టి క్రియలను బట్టి ఈరోజు నువ్వు పొందుకున్న రోగం కానివ్వండి, ఈరోజు నువ్వు పొందుకున్న శాపం కానివ్వండి, ఈరోజు నువ్వు పొందుకున్న నష్టాలు కానివ్వండి, అవి ఆగిపోవాలంటే, వాటికి ఫుల్ స్టాప్ పెట్టబడాలంటే, కమ్ బ్యాక్ టు గాడ్, నిన్ను నీ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టు, నిన్ను నీ కుటుంబాన్ని తీసుకొచ్చి దేవుని హస్తాల్లో పెట్టు, ఎందుకని ఆయన క్షమించగలవాడు, కనికరించగలవాడు, నీవు కలిగిన శాపాన్ని నిలిపివేయగలవాడు, నీ మీదకు వస్తున్న ఉగ్రతను ఆపగలవాడు, తండ్రి తన బిడల ఎడల ఎలా జాలి పడతాడో అంతకంటే గొప్పగా జాలి పడుటకు ఆయన సిద్ధంగా ఉన్నవాడు, ఎందుకని నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల నీ బిడ్డలు శిక్షించబడాలి, ఎందుకని నువ్వు వేసిన పాపిష్టి వేషాల వల్ల నీ కుటుంబం అంతా నష్టపోవాలి, కళ్ళు తెరిచి కన్నీళ్లతో నీ ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే ఈరోజే నీ కుటుంబం సంపూర్ణంగా సమాధి కాకమునిపే, నీ బిడ్డలు సంపూర్ణంగా బజారు పాలు కాకమునిపే, నీ కుటుంబం నిర్దాక్షిణ్యంగా కుప్ప కూలిపోకమునిపే, ఈరోజు నీ తప్పు నువ్వు తెలుసుకున్నట్లయితే, ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే, ఆయన కనికరం కొరకు వేడుకున్నట్లయితే, ఆయన తప్పక నిన్ను కనికరించగలడు, మీద జాలి పడగలడు, నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించగలడు, నువ్వు ఏ బంధకాల్లో బంధించబడ్డావో వాటన్నింటినీ తెంచివేయగలడు, నీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలడు, ప్రశాంతమైన భవిష్యత్తును నీ బిడ్డలకు అనుగ్రహించగలడు, ఎందుకని ప్రభు సందుకి తిరిగి వచ్చేయకూడదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ తండ్రి మంచివాడు కాదని చెప్పి ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నీ తల్లిది మంచిది కాదని చెప్పి నువ్వు ఎక్కడికి పోయినా ఏం చేసినా ఎంత ఆలస్యంగా తిరిగి వచ్చినా నిన్ను అడిగే వ్యక్తి కాదని
నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ నిన్ను నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నిన్ను నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావేమో. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, అయ్యా ఎంతకాలం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు, అమ్మా ఎంతకాలం నీ జీవితాన్ని శరీరాన్ని మలినం చేసుకుంటావు, కమ్ బ్యాక్, తిరిగి వచ్చేసేయి, నేను క్షమిస్తాను. ఆ పెద్ద పెద్ద కుమారుడు ఏ రీతిగా తండ్రి యొక్క పాపిష్ట జీవితాన్ని చూసినప్పుడు ఇలాంటి జీవితం మాత్రం అన్నాడు, నేను జీవించకూడదు, మేము ఎలా సఫర్ అవుతున్నామో అలాగే నా బిడ్డలు అలా అన్నాడు సఫర్ కాకూడదు. ఒక మంచి తండ్రిగా నేను ఉంటా, ఒక మంచి ఇంటి నిర్మించుకుంటా, ఒక మంచి భర్తగా నేను ఉంటా అని మంచి మనసు కలిగి ఏ రీతిగా తన జీవితాన్ని దిద్దుకున్నాడో, తండ్రి జీవితాన్ని చూసినప్పుడు, తల్లి జీవితాన్ని చూసినప్పుడు అలాంటి జీవితం నాకు ఉండకూడదు అని చెప్పి కుమారుడిగా కుమార్తెగా ఎందుకని బుద్ధి తెచ్చుకొని నీ జీవితాన్ని దిద్దుకోకూడదు. ఒక మంచి కుటుంబ వ్యవస్థను రాబోయే రోజుల్లో సంవత్సరాల్లో కలిగి ఉండడానికి ఈరోజు నీ జీవితాన్ని మలుచుకోకూడదు, మంచి మార్గంలో నడిపించుకోకూడదు. ప్రభు కనికరం కోరి ఈరోజు ఈ మాటలతో దేవుడినితో మాట్లాడినట్లయితే, ఆయన నిన్ను హెచ్చరించినట్లయితే, ఆయన నిన్ను సరిచేసినట్లయితే, ఆయన నిన్ను పిలుస్తున్నట్లయితే, ఆయన కనికరం పొందుకోవడానికి, ఆయన రెక్కల చాటున నివాసం ఏర్పరచుకోవడానికి, బ్రతికిన మూడు నాళ్ళు సంతోషంగా సమాధానకరంగా జీవించడానికి ఎందుకు ఈరోజే నీ మిగిలిన జీవితాన్ని ప్రభువుకు అప్పగించకూడదు అవును అంటున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఏలేమీ లేకు ప్రభువా, నిన్ను విడిచి నీ చిత్తాన్ని మరచి నీవు ఇష్టపడని, నువ్వు కోరుకొని, నువ్వు లేని మోయాబు దేశానికి పరుగులు తీశాడే, అక్కడకు కేవలము నాయనా నీవు శిక్షించిన మనుషులే కదా వారి చేతికి అప్పగించబడేది. తను ఎప్పుడైతే నువ్వు లేకుండా జీవించడానికి అలవాటు పడ్డాడో తనను తానే శిక్షించుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళి మరణించాడే. అయ్యో నీకు దూరమయ్యే వ్యక్తి తనను తాను శిక్షించుకుంటాడే. తన ఇష్టానుసారమైన తీర్మానాలు తీసుకునేవాడు, ఇష్టానుసారంగా పాపిష్టి క్రియల్లో మునిగి తేలేవాడు తనను తాను గాయపరుచుకుంటాడే. ఈరోజు ఎంతోమంది ఈ వాక్యం విన్న వారిలో నాయనా వారు చేస్తూ వస్తూ ఉన్న పాపిష్టి క్రియలను బట్టి తమను తామే గాయపరుచుకుంటున్నారు, తమ శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, తమ భవిష్యత్తును గాయపరుచుకుంటున్నారు, ఆత్మీయతను గాయపరుస్తున్నారు, కుటుంబ వ్యవస్థను గాయపరుచుకుంటున్నారు, నాయన మంచి ఉద్యోగ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారు. ఎందరైతే తమ తప్పును తెలుసుకొని అయ్యో నన్ను నేను గాయపరుచుకుంటే పిచ్చోడే కదా, ఈ నా పిచ్చితనం నుంచి ప్రభువా నన్ను విడిపించు అని ఎందరైతే నాయన తమ పాపిష్టి జీవితాన్ని బట్టి పొందుకున్న గాయములను బట్టి క్షమాపణ కోరుతున్నారో వారందరినీ కనికరించమని క్షమించమని నాయనా వారికి నాయన ఈరోజే క్షమాభిక్ష పెట్టి మంచి జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు జోష్ణ, సూరారాం ఖాళీ నుండి వస్తున్నాం కల్వరి టెంపుల్కి. వివాహమై 4 సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేక చాలా బాధపడ్డాం. డిఎన్ఏ క్లీన్ చేయించుకున్నాను, 1 సంవత్సరమైనా పిల్లలు కలగలేదు. కల్వరి టెంపుల్కి వచ్చాము. కొత్తగా వచ్చిన వారు లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము అని చెప్పి అన్నారు. కల్వరి టెంపుల్ సభ్యులందరూ కలిసి మా కొరకు ప్రార్థన చేయటం జరిగింది. అలా ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఆశ్చర్య కార్యం చేశాడు. కల్వరి టెంపుల్లో చేసిన ప్రార్థన ప్రతిఫలంగా 4 సంవత్సరాలుగా గర్భఫలం లేని నా జీవితంలో ఆ తదుపరి దేవుడు చక్కని ఫలాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు మొట్టమొదటి రోజే మొట్టమొదటిసారి వచ్చిన క్రొత్త వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు గర్భఫలం లేని వారు లేచి నిలబడండి ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు నేను లేచి నిలబడ్డాను. నా జీవితంలో కల్వరి టెంపుల్ సభ్యుల ప్రార్థన ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యం చేసి చక్కని కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. అలాంటి ఆ రోజు నేను ఒక తీర్మానం తీసుకున్నా, ప్రభువా నాకు గర్భఫలము దయచేయనాయన,
నీ యొక్క విలువైన ఈ సువార్తను ప్రచురం చేయడానికి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తాను అనే తీర్మానం తీసుకున్నాను. దేవుడు నా పట్ల కనికరపడి చక్కని బిడ్డను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాను. ఇట్లు సహోదరి బి జోష్ణ, అలాగే సహోదరుడు సాల్మన్ రాజ్ జీడిమెట్ల సురరంఖాలి నుంచి సాక్ష్యం పంపిస్తున్నారు. ఫస్ట్ టైం మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు మన సహోదరి అట గర్భఫలం లేని వారు లేచి నిలబడండి, అలాగే క్రొత్తగా వచ్చిన వారు లేచి నిలబడండి అని చెప్పినప్పుడు లేచి నిలబడిందట. అలా లేచి నిలబడినప్పుడు మన కల్వరి టెంపుల్ ఆ సహోదరి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. 4 ఇయర్స్గా ఎంతో మందులు వాడినా, ట్రీట్మెంట్ చేయించుకున్నా గర్భఫలానికి నోచుకోలేనటువంటి ఆ సహోదరి కల్వరి టెంపుల్లో కల్వరి టెంపుల్ సభ్యులు ప్రార్థన చేయగా చక్కని ఫలాన్ని ఆమె వెంటనే పొందుకుంది. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. కాబట్టి ఎవరైతే ఈరోజు ఏ ఏ సమస్యల్లో, ఏ ఏ అవసరాల్లో, ఏ ఏ కష్టాల్లో ప్రభు సన్నిధికి వచ్చారో, అలా వచ్చిన మీరు మీకున్న ఆ కష్టాన్ని ప్రభువుకు చెప్పినట్లయితే మన ప్రభువు జవాబిచ్చుటకు చాలినవాడు. టీవీలో ఈ సాక్ష్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్లకుండా ఉన్నట్లయితే కల్వరి టెంపుల్కి రండి. కల్వరి టెంపుల్ అందించే దివ్యమైన వర్తమానాలు వినండి. కల్వరి టెంపుల్ సభ్యులు చేసే ప్రార్థనలో పాల్పంచుకోండి. దేవుడు చేసే అద్భుతాలను, అనగా మొదటిగా ఆత్మరక్షణ, ఆ తరువాత నీకు కావలసిన అవసరమైన వాటికి దేవుడిచ్చే జవాబులను పొందుకోవాల్సిందిగా ప్రభువు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుక్కట్పల్లి, హైదరాబాద్ 72.